మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ నేతలు రాజకీయ గుర్తింపు రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల అభివృద్ధికి అధికార వికేంద్రీకరణ చేస్తుంటే అర్థం లేకుండా అడ్డుపడుతున్న టీడీపీ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు పీఏ 2000 కోట్ల ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలిందన్నారు. అలాంటి అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ రాజకీయ గుర్తింపును రద్దు చేయాలని ఎన్నికల కమిషన్ను డిమాండ్ చేశారు. సాల్మన్ సెంటర్ నుండి చీరాల గడియాస్తంభం సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ రాష్ట్రంలో ఎందుకు మనం ఉంటామా అని సిగ్గుపడే పరిస్థితి దాపడించమని ఆ రోజున ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ గ్రేట్ బ్రిటన్ నుంచి వచ్చి భారతదేశంలో లూటింగ్ చేస్తే నిన్న పనులలో చంద్రబాబు నాయుడు ఉన్నారో సామాన్యమైనటువంటి మానవుడు సామాన్యమైన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి శ్రీనివాసు 2000 కోట్ల రూపాయలు అవినీతి ఆయన కానీ లోకేష్ రాజేషు పట్టుమారావు కొడుకు అదేవిధంగా కడప తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది బినామీలు కొంతమంది మాత్రమే వందల మంది బినామీలు వీళ్ళు కొంతమంది మాత్రమే అంటే ఆ ఏదైతే 5 రోజులు దర్యాప్తు జరిగిందో ₹2000 కోట్ల అవినీతి మా దగ్గర ఆధారాలు దొరికినటువంటి 13 పేజీల మధ్యలో ఇందులో 2 లక్షల రూపాయలు నగదు 80,000 రూపాయలు కూడా ఆదాయాలు దొరికితే తిరిగి చాలే వాళ్ళు దర్యాప్తు జరిగినటువంటి తీరుని స్పష్టంగా నివేదన తెలియజేస్తే ఈ నీచమైనటువంటి ఇబ్బందులు కలిగినటువంటి మీడియా 13 పేజీలో ఉన్నటువంటి కొన్ని లక్షల అక్షరాలని కొన్ని వేల పదాలని పక్కన పెట్టి వాళ్ళకి అవసరమైనటువంటి ఆ 2 పదాలని సిఎస్ శ్రీనివాస్ దగ్గర కేవలం 2 లక్షల రూపాయలు బంగారము 80,000 రూపాయలు మాత్రమే దొరికిందంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఆ కొరత వారికి పునః రాజకీయ పరిస్థితుల్లో ఎక్కడానికి ఈ రాష్ట్రంలో అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ గరిపాటు గ్రామంలో కూడా స్వయాన ఎలక్షన్ టైంలో అరాజకం చేసినటువంటి ఎవరైతే స్వయాన పిల్లలు మామూలు తమ్ముడు గరిపాటు గ్రామంలో తమ్ముడు పిల్లనే ఆ అమ్మాయి తెలంగాణ
చివరిదాకా ప్రయత్నం చేస్తామని చెప్పి, అదేవిధంగా ప్రాంతీయ జీవించినటువంటి బలరాంకు సంబంధించిన నిర్మించినటువంటి అక్రమ మహారాజులు ఎక్కడ అది గురి చేయడం వల్ల అక్కడ వ్యాపారం చేస్తారా, లేక తొండలో ఉండాలా, మందులు ఎక్కడైనా ఉండాలా, ఇక్కడ 9 నెలలు కాలక్షేపం చేసినటువంటి ఈ వ్యక్తులకి ఈ 37 కోట్ల రూపాయలు నోటీసులు చెప్పబడి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్ గారు మాట్లాడే ఇందులో నేనున్నా, ఇంకొకరు ఉందా, మంత్రి హోదాలో ఉన్నా, ఇంకొక నాయకుడు హోదాలో ఉందా, ఎవరంటే ఫోటోలు తీరినా వాళ్ళని ప్రశ్న పెట్టేయాలని చెప్పి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చెప్పి చేసే ప్రయత్నాలు తప్పితే వాళ్ళకి సహాయపడేది ఉండదు, సహాయపడటానికి కూడా అవకాశం ఉండదని చెప్పి ఈ చర్య ద్వారా రుజువైందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తుంటూ, ఇది మొదటగా అభివృద్ధి అక్రమం మాత్రమే. ఒక నెల క్రితం ఆయన రెండో వాహనాన్ని ఒక పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి కుటుంబానికి చేసినటువంటి కట్టకట్ట ప్రశ్న ఎవరైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సంబంధించిందో ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయం, తన ద్వారా పుట్టినటువంటి ఒక అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం గురించి ఒకప్పుడు అభివృద్ధి దాఖలు చేసి దాని గురించి హైకోర్టులో వ్యాఖ్య చేశాము, దానిపై కూడా న్యాయ పోరాటం చేస్తాము. ఇలా నీకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని నువ్వు ఏ హోదాలో ఉన్నా లేకపోయినా జీవితాల్లో ఈ జనాల పరిస్థితుల్లో వదిలిపెట్టడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ 19 కోట్ల రూపాయలు ఈ 35 కోట్లు సిద్ధారామారావు 9 కోట్లు, అదేవిధంగా మరొక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అందరి ఎమ్మెల్యే 310 కోట్ల రూపాయలు ట్యాక్స్ లేకపోయినటువంటి పరిస్థితి ఇల్లు కాక నిన్నటి దాకా తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు బంధువులు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడు గరికపాటి ఓమరావు ఎవరైతే ఉన్నారో తన కూడా 291 కోట్ల రూపాయలు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల, ఇప్పుడు గుంటూరు విజయవాడ వెళ్లనవసరం లేకుండా చీరాలలోనే 24 గంటలు అన్ని ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసులు చూడబడును. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా చెవి, ముక్కు, గొంతు ఆపరేషన్లు, జనరల్ మరియు లాప్రోస్కోపీ ఆపరేషన్లు, ఎముకలు విరిగిన వారికి, యాక్సిడెంట్ అయిన వారికి, కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు ఉచితంగా ఆపరేషన్లు చేయబడు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ నంబర్ 9440327792. ఎండి తాడివలస దేవరాజు, ఎంఏ ఎంబీఏ ఎల్ఎల్బి.